ఫోర్ నెంబర్కి వస్తే, ఫోర్ నెంబర్ రాహు, ఈ సంవత్సరం కూడా రాహు. రాహు అంటే సూడో ప్లానెట్, మీకు యురేనస్ అంటారు. సో ఓన్లీ తల, ఓన్లీ తల అంటే ఎప్పుడు ఆలోచిస్తూ ఎక్కువ అచీవ్ చేయాలని ఉంటుంది. ఇప్పుడు రాహు ఈ రాహు రెండు ఒకటే కాబట్టి వీళ్ళకి సూపర్ ఎక్సలెంట్ సక్సెస్ ఉంది. సో ఫోర్ వాళ్ళు చాలా బాగుంటుంది. ఈ ప్రాపర్ ఫోర్ అంటే వీళ్ళు సడన్గా కొంచెం అబ్రప్ట్గా ఉంటారు, టెంపర్మెంట్ ఉంటుంది, షార్ట్ టెంపర్ ఉంటుంది కానీ మూమెంటరీ అక్కడి వరకే. వీళ్ళకి తెలిసిన దాంట్లో చాలా పైకి వెళ్ళగలుగుతారు, తెలియని తెలియనట్టే ఉంటుంది కానీ కొంచెం ఎమోషనల్ ఉంటారు. సో ఇది ప్రాపర్ ఫోర్. ఇంకా థర్టీన్ ఎలా ఉంటుందంటే, చాలా కొన్ని కొన్ని కంట్రీస్లో 13 నెంబరే ఉండదు, చైనాలో వాటిలో 13 అనేది చాలా బ్యాడ్ నెంబర్ అంటారు. కానీ అసలు బ్యాడ్ గుడ్ అనేదే ప్రపంచంలో లేదు. కారణం ఏంటంటే మీ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటివ్ అనమాట. అంటే ఇన్ రిలేషన్ టు సంథింగ్, ఒకళ్ళకి గుడ్ అయింది ఇంకొకళ్ళు బ్యాడ్ అవుతుంది, ఒకళ్ళకి బ్యాడ్ అయింది ఒకళ్ళు గుడ్ అవుతుంది. ఇప్పుడు నేను ఇప్పుడు ఈ పని మాట్లాడుతున్నా, ఇది నాకు గుడ్, ఇది నా ప్రొఫెషన్, వేరే వాళ్ళకి ఆఫీస్కి వెళ్తారు, లేదంటే వేరే వాళ్ళు సినిమాకి వెళ్తారు. అంటే వాళ్ళ ఉన్న స్థితిని బట్టి రిలేటివ్ టర్మ్స్, ది నథింగ్ కాల్డ్ గుడ్ బ్యాడ్. ఇప్పుడు మనకి పొగలనుకోండి అమెరికాలో రాత్రి, అంటే అది వాళ్ళకి పడుకునే టైం, అది వాళ్ళకి గుడ్, మనకి ఇప్పుడు పడుకోకూడదు, ఇది రాంగ్. అట్లా అంటే ఇవి రెండు కూడా గుడ్ అండ్ బ్యాడ్ అనేది రిలేటివ్ టర్మ్స్, బట్ దెర్ ఆర్ సమ్ కామన్ గుడ్, కామన్ బ్యాడ్ ఉంటాయి. సో 13 అనేది డీప్గా వెళితే సూపర్ఫిషియల్లీ మీకు బ్యాడ్ అనిపించినా, డీప్గా వెళితే అందులో సూర్యుడు ఉన్నాడు ప్లస్ జూపిటర్, బృహస్పతి ఉన్నాడు. వీళ్ళిద్దరి కలయికలో 13లో గురువులు కూడా ఉన్నారు. శ్రీ శ్రీ రవిశంకర్, ఆర్ట్ ఆఫ్ లివింగ్, 13 May 1956. మరి ఆయన అంత సాధించాడు, అంత సాధన చేశాడు, స్వయంగా క్రియ కనిపెట్టాడు. అంటే దాన్ని వాడుకోవడంలో ఉంటుంది, మౌల్డ్ చేయడంలో ఉంటుంది. సో 13 ఏంటంటే చాలా శక్తి ఉంటుంది, ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. టెక్నికల్లో చాలా బాగుంటారు, ట్రాన్స్పోర్టేషను, లాజిస్టిక్స్, పెద్ద పెద్ద పనులన్నీ వాళ్ళే చేయగలుగుతారు, క్రేన్లు. కాకపోతే ఫోర్ వాళ్ళు కొంచెం వాళ్ళకి ఫీజిబిలిటీ ఉండాలి, బెనిఫిట్ బాగుండాలి, అది ఆలోచిస్తారు వాళ్ళ బెనిఫిట్ గురించి. కొంచెం కోపతాపాలు ఉన్నా కానీ వర్క్లో వాళ్ళు నెంబర్ వన్ ఉంటారు. ఈ సంవత్సరం వాళ్ళకి చాలా బాగుంది. ఇంకా 13 అయిపోయిన తర్వాత ఇంకా 4కి మనకి 22 అంటే డబల్ 2 అంటే మూన్ అనుకున్నాం కదా. మూన్ అనేది కొంచెం డెలికేట్, అది మూన్ మనసు మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు 2020 కూడా డబల్ 2 కింద లెక్క, ఒక లెక్కలో అలా చూసుకుంటే వీళ్ళకి సూపర్గా ఉంది. ఈ దిస్ ఇస్ ద ఇయర్ వాళ్ళు లాస్ట్ ఏమైనా కోల్పోయి ఉన్నా, పెండింగ్ వర్క్స్ ఉన్నా ఈ సంవత్సరం చాలా బాగా అవుతాయి. ఏదైనా ఆల్బమ్ క్రియేట్ చేయాలనుకున్నా, సింగింగ్ చేయాలనుకున్నా, ఏదైనా బుక్ రాయాలనుకున్నా ఈ సంవత్సరం ఇది రైట్ టైము. ఎప్పటి నుంచో వాడు అడిగి వదిలేసిన పనులు కూడా ఇప్పుడు ఓపెన్ అయ్యి ఇప్పుడు సక్సెస్ అవుతారు. అది 4, 22. ఇంకా 31 అంటే 3+1, 4 అంటే 13కి రివర్స్ అనమాట. వీళ్ళకి కూడా చాలా బాగుంది, వీళ్ళు కొంచెం ఫుడ్ ఇండస్ట్రీలో బాగా సక్సెస్ అవుతారు, ఫుడ్ ఇష్టపడతారు. వీళ్ళు ఉన్నంతసేపు అట్లా డల్గా మందంగా కనపడతారు, కానీ వాళ్ళకి కొంచెం మోటివేషన్ ఇస్తే చాలా సక్సెస్ అవుతారు. ఈ సంవత్సరం ఏంటంటే వాళ్ళకి అనుకోకుండా వాళ్ళు వద్దనుకున్నా కానీ పనులు వస్తాయి, ఆపర్చునిటీలు వస్తాయి, ఆపర్చునిటీలు అడ్వాంటేజ్గా తీసుకొని బాగా సక్సెస్ అవుతారు. 31 వాళ్ళకి కూడా చాలా బాగుంది.